హలో వన్ ఐఆమ్ సమర్పణ్ ఫ్రమ్ ష్యామ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటివరకు నా ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా కొన్ని గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్ని అలాగే డైలీ కొంత వొకాబులరీకి సంబంధించినటువంటి వర్డ్స్ ఆఫ్ ద డే అనేటువంటి సిరీస్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది సో ఎడ్యుటైన్మెంట్ అన్నాం కనుక కొంత ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి నా ఛానల్కి అందులోనూ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు అంటే మూడు సంవత్సరాల క్రితం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఈ పాటికి డిగ్రీకి కూడా వచ్చేస్తారు కొంతమంది అయితే డిగ్రీ కూడా పూర్తయిపోయి ఉండొచ్చు సో కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అని చెప్పి ప్రతి సండే స్టోరీ టైం అనేటువంటి ఒక సిరీస్ని చేయాలని అనుకుంటున్నాను సో ఇంగ్లీష్ లిటరేచర్లో నెంబర్ వన్ స్టోరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒడిసి అనేటువంటిది కానీ అంటే ఒక యులిసిస్ అనేటువంటి ఒక స్టోరీ అనమాట ఒడిసిఎస్ లేకపోతే యులిసిస్ అని పిలుస్తారు ఆయనకు సంబంధించినటువంటి స్టోరీస్ కానీ లేకపోతే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ జాఫ్రీ చాజర్ రాసినటువంటి క్యాంటెంపరీ టైల్స్ సో చాలా పాత స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా సో అవన్నీ దాదాపు ప్రింట్ మీడియాలో లేకపోతే పీడిఎఫ్ల రూపంలో మీకు దొరుకుతూ ఉన్నాయి కానీ తెలుగులో సాధ్యమైనంత వరకు అవి ఇలా స్టోరీస్గా చెప్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది సో నేను అలా స్టార్ట్ చేస్తున్నానని చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ఈ స్టోరీ టైం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది సరదాగా ఉండడానికి అంటే లిటరేచర్ని తెలుసుకోవడం అనేటువంటిది డిఫరెంట్ కల్చర్స్ హిస్టరీస్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోని ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి పిల్లలకి సో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ దెన్ నా భవిష్యత్తులో ఏమో చెప్పలేం కదా ఇంగ్లీష్ లిటరేచర్ చేసేటువంటి పిల్లలు కూడా ఉంటే ఉండుండొచ్చు మోర్ దాన్ ఎనీథింగ్ ఏస్తటిక్ ప్లెజర్ అంటే మానసిక సంతోషం కోసం ఈ యొక్క స్టోరీస్ని వినడం అనేటువంటిది మంచిది అలాగే మీ పిల్లలకి స్టోరీస్ చెప్పడం అనేటువంటిది ఈ రోజుల్లో దాదాపు అసాధారణమే సో ఇటువంటి స్టోరీస్ మీరు వింటూ ఉన్నట్లయితే మీ మీ పిల్లలకి కానీ మీ ఇంటి దగ్గర ఉండేటువంటి పిల్లలకి కానీ ఇవి చెప్పడానికి ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీక్ నుంచి ఒక సిరీస్ ద్వారా ఒక్కొక్క స్టోరీని తీసుకుని నేను వీక్లీ ఒక ఎపిసోడ్ చేస్తాను ఇది సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి డీటెయిల్స్ గురించి ఎవరు కూడా బాధపడొద్దు స్టోరీని స్టోరీ లాగే చెప్తాను నేను సరదాగా కొంచెం ఫన్నీగా చెప్పడానికి కూడా నేను ఇష్టపడతా ఉన్నాను సో లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్ ఫ్రమ్ నెక్స్ట్ సండే ఓకే సో వచ్చే ఆదివారం నుంచి మనం ప్రతి ఆదివారం కూడా ఒక న్యూ ఎపిసోడ్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దయచేసి ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి